కొండా వెంకటరంగారెడ్డి మానవత విలువలు కలిగిన న్యాయవాదిగా ఎన్నో భూ సంస్కరణలు విద్యా సంస్కరణలు చేపట్టి రాజకీయ దురంధరుడిగా పేరెన్నికగనిన నాయకుడు అసమాన నాయకత్వ లక్షణాలు కలిగిన విలక్షణమైన వ్యక్తి చిన్నతనం నుంచి చదువంటే ఆసక్తి ఆసక్తితోటే అంచెలంచెలుగా ఎదుగుతూ న్యాయవాది అయ్యారు రాజకీయాల్లో ప్రవేశించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రెవెన్యూ మంత్రిగా అనేక భూ సంస్కరణలు చేపట్టారు బాలికలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాథమిక ఉన్నత పాఠశాలలను కళాశాలలను స్థాపించి ఆనాడే మహిళా సాధికారత వైపు దృష్టి సారించిన గొప్ప వ్యక్తి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం అనే అంశాన్ని నిర్ద్వంద్వంగా ఖండించే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారు నాటి రజాకార్ల దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసిన వీరుడు ప్రజల కేంద్రంగా నడిచే రాజకీయాలు ఉండాలని అది ప్రజాస్వామ్యమని అసలైన నిర్వచనమని ప్రజల కోసం చట్టసభల్లో ఉండి ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రంగాల్లో చట్టాలను రూపొందించిన రాజనీతిజ్ఞుడు కొండా వెంకటరంగారెడ్డి వారి 132వ జయంతి సందర్భంగా ఒక్కసారి మనసారా స్మరించుకుందాం.